केंद्र राष्ट्र ప్రభుత్వాల పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి పేద ప్రజలు లబ్ధి పొందేలా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత విష్ణు సూచించారు. తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమాచార ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ఈ విషయం దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పటినుంచో ఎమ్మెల్యే ఎంపీ తిరుగుతున్నప్పటికీ కూడా అవకాశం రాలేదు. ఈరోజు ఎంపీటీసీగా పెద్దలందరూ ఎంపీ ఎమ్మెల్యేగా రాసిస్తుందో మామూలుగా డిపార్ట్మెంట్లు అందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా మా సర్పంచులకు ఎంపీటీసీలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. డిపార్ట్మెంట్స్ వారు అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా వారి యొక్క రాజకీయానికి అతీతంగా ప్రజాప్రతినిధులుగా ప్రజల క్షేమ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతున్నాయనేది మనం అందరికీ చెప్పడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ప్రత్యేకంగా ఏంటంటే నేను షఫీ మహంత్ గారు ముందే ఒకటి చెప్తున్నాను, బట్ యూ లిస్ట్ అవుట్ ద ప్రోగ్రామ్స్ మొత్తం లిస్ట్ అవుట్ చేయండి. ఎన్ని ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ కి, హెల్త్ ఉంది, చేనేతకు ఉంది, కార్మికుల తీవ్రమైన కృషి. కాబట్టి అమ్మాయి ఒక అమ్మాయి కడుపుతో ఉంటే అమ్మగారింటికి అది చెప్పేది, అంగన్వాడీకి చెప్పాలి, అవునా కదా ఏమా? అన్నింటినీ కూడా సక్రమంగా మరింత ప్రజల దగ్గర తీసుకెళ్లవలసిన అవసరాన్ని ఉందండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సఫీ గారికి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత విశ్వనాథ్ గారికి, అలాగే ఎంపీటీసీ గారికి, ఎంపీపీ కార్యసభ గారికి, అలాగే మన ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, చిన్నారావు గారికి, వైస్ ఎంపీపీ నాని గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా సర్పంచులకి, మరీ ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ద్వారా ఈ రోజున మీ అందరికీ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల అందరి చేత, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ అందరి చేత కూడా ప్రతి ఒక్క పథకాన్ని కిందకు చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాన్ని కూడా కిందకు చేరే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మేము అవకాశం గవర్నమెంట్ కలుగుతుందని కూర్చోబెట్టి చెప్పడానికి కారణం ఏంటంటే ఎన్ని ప్రచార మాధ్యమాలు ఉన్నా, ఎన్ని ప్రచార సాధనాలు ఉన్నా అంతకంటే గొప్ప క్యాన్వాసింగ్ అయ్యేది, గొప్పగా సమాచార వ్యవస్థని ముందుకు తీసుకెళ్లేది ఏంటంటే మౌత్ క్యాన్వాసింగ్ అండి. మౌత్ క్యాన్వాసింగ్ అంటే నోటి ద్వారా మనం సమాచారం మార్చుకునే విధానం ఎంత ర్యాపిడ్గా ఉంటుందంటే ఈ సెల్ ఫోన్లు, ఈ ప్యాజర్లు ఇవి లేని రోజుల్లో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వినాయకుడు పాలు తాగుతున్నాడు, ఏమండి ఎవరైనా తాగుతున్నారు వినాయకుడు పాలు తాగుతాడమ్మా? అసలు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా దిన్నులు దిన్నులు పాలు అట్టుకుని పెద్ద పెద్ద క్యూలు కట్టుకుని వినాయకుడి పాలు పట్టించేయడం మొదలెట్టారు. అప్పుడు ఫేస్బుక్లో లేవు, ఈ వాట్సాప్లో లేవు, సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. మీరు కూడా చాలా మంచివారు, ఎండిఓ గారు మీ గురించి చాలాసార్లు చెప్పారు. ఇక్కడ ఈ సందర్భంలో తల్లి ఎండిఓ కూడా మా ఎండిఓ నేను నాకు కొత్త ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పటి నుంచో ఎమ్మెల్యే ఎంపీ తిరుగుతున్నప్పుడు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ప్రజల్లో స్కీమ్స్ పట్ల అవగాహన కలిగించడం, అదేవిధంగా స్కీమ్స్ అన్నీ ప్రజలు వినియోగించుకునేలాగా చేయడం కోసం ఒక ఒక బ్యూరో ఒకటి విజిట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకి మూడు జిల్లాలకి షఫీ మహమ్మద్ గారు ఒక లైజన్ ఆఫీసర్గా కూడా రావడం జరిగింది. ఆయన ఏరియా ఆఫీసర్గా, ఆయన కూడా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ చేసి ఐఏఎస్ చేసి ఉన్నారు. ఆయన వారు వచ్చి ఈరోజు ఇక్కడ మనకి నిన్న పినాపురం అయింది, ఈరోజు ఇక్కడ కొత్తపేటలో చేయడం. ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో మొత్తం భారతదేశం మొత్తం ఎప్పుడు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి గతానికి ఇప్పటికి మార్పు ఏంటంటే ప్రజల కోసం అవసరాలు ఎక్కువ ఉంటే ప్రజల యొక్క అవేర్నెస్ కావాల్సి ఉంది.
ప్రజల స్కీముల్లో మరి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. భారతదేశం బాగుండాలి అంటే ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి అంటే ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగుండాలంటే ప్రజలకి ఆర్థికంగా వెనుకబడి ఉంటారు, ఆరోగ్యపరంగా వెనుకబడి ఉంటారు, విద్యాపరంగా వెనుకబడి ఉంటారు, నివాస పరంగా వెనుకబడి ఉంటారు. కాబట్టి వారికి కావలసిన పథకాలు హౌసింగ్ దగ్గర నుంచి, హెల్త్ దగ్గర నుంచి, పెన్షన్స్ దగ్గర నుంచి, అదేవిధంగా హెల్త్ స్కీమ్స్, ఎడ్యుకేషన్ స్కీమ్స్, ఇవన్నీ కూడా ఇవ్వటం కోసం డైరెక్ట్ మానిటరీ బెనిఫిట్. ఇప్పుడు ఇన్ని స్కీముల్లో కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ స్కీములన్నీ ఎలా జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. బట్ మనకి రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు వచ్చిన దగ్గర నుంచి మరింత ట్రాన్స్పరెన్సీగా, లంచం లేకుండా, సిఫార్సు లేకుండా డైరెక్ట్గా పథకాలు ఎక్కడైనా నేరుగా లబ్ధిదారులకి అందుతున్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ బాగా జరుగుతున్నాయి. అందుకోసమే ఈ కార్యక్రమాలు, ఈ బ్రాడ్కాస్టింగ్ తరఫున ఈ కార్యక్రమాలు చేసేందులో అనేక డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు ధర్మాబు గారు, మేము కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దిశ కమిటీ చైర్మన్, దిశలో కూడా ఇవన్నీ స్కీమ్స్ వస్తాయి. దిశ కమిటీ చైర్మన్గా కూడా నేను ప్రతి సంవత్సరానికి 2 సార్లు చెప్పిన జిల్లా స్థాయిలో మీటింగ్స్ పెట్టి వీటిన్నిటి మీద రివ్యూ చేయడం కూడా జరుగుతుంది.